నమస్తే అండి, నేను మీ భవాని కుసుమని. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఇంకా ఈరోజు నా దినచర్యలో భాగంగా కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. షేర్ చేసుకోవడానికి ఎందుకు కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ బిజీ లైఫ్లో ఎవరికి వాళ్ళు, ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటారండి. కనీసం మన కడుపును పుట్టిన బిడ్డలు కూడాను వాళ్ళ జాబులు ఏంటో, వాళ్ళ జీవితం ఏంటో, వాళ్ళ పిల్లలు ఏంటో అట్లా ఉంటారు కదండి. అందుకని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే అందుకేనండి. నేను ఒంటిగా ఉండకూడదు, కాస్త నా మనసును కూడా కొంచెం ఇది చేసుకోవాలని. ఇప్పుడైతే పావురాళ్ళకి నేనే బియ్యం వేసానండి. అక్కడికి ప్రతిరోజు నేను వాకింగ్కి బయటకు పైకి టెర్రస్ పైకి వస్తాను. ఆ టెర్రస్ పైకి వచ్చినప్పుడు నేను బియ్యం తెచ్చుకుంటానండి ఒక డబ్బాలో. అవి తెచ్చి ఆ నాలుగు ఈ ఉంటాయి డక్ట్ ఉంటాయి కదండి, ఆ డక్ట్స్ మీద పోసేస్తానండి. ఇక ఆ పావురాళ్ళు వచ్చి అవి తింటా ఉంటే వాటిని చూసుకుంటూ వాక్ చేస్తాను. ఒక 20 మినిట్స్ దాకా వాక్ చేసేస్తానండి ఆ పావురాళ్ళు. అంటే మనకి చిలకలు, పిచ్చుకలు, ఒకప్పుడు పిచ్చుకలు తినేయండి మనకి ఇళ్ళ దగ్గరికి వచ్చి పిచ్చుకలు, మనం కొంచెం వడ్లు కానీ బియ్యం కానీ వేస్తే తినేవి. ఇప్పుడు అది కూడా లేదు కదండి, ఏదో ఒక ప్రాణికి మనం పెట్టాలి అన్న ఉద్దేశం నాది. ఇక్కడ నేను వచ్చాను కదండి, ఆ లిఫ్ట్ దగ్గర చూడండి, వాళ్ళు మధ్యలో నిలబడిపోయారు. ఎందుకంటే నాతో డిస్కషన్, ఎందుకంటే కర్రీస్ కావాలంటండి వాళ్ళకి. నన్ను చూస్తే వాళ్ళకి పచ్చడి కావాలి, కర్రీ కావాలి. అమ్మా పచ్చడి పెట్టమ్మా, అమ్మా కర్రీ ఏమన్నా, ఇక్కడ సాంబార్ అంటారండి అన్నిటినీ, కర్రీ అన్న కూర అన్నారు. మన ఆంధ్రాలో అయితే కూర అంటారు, ఇక్కడ సాంబార్ చేశారా సారు చేశారా అంటారు. సారు అంటే ఇక్కడ పులుసు అండి, అందుకని సారు ఉంటే కొంచెం మెట్టమన్నాను అడుగుతారు. అట్లాగా నేను వీళ్ళకి పచ్చడి అయితే నా దగ్గరికి ఖచ్చితంగా వస్తారండి. నేను గొప్పగా చెప్పుకోవడం లేదు గొప్పలు, ఎందుకంటే కనీసం ఒకరికి పెట్టిన ఒక తృప్తి మిగలాలంటే ఇలాంటి వాళ్ళు కావాలండి మనకి. ఎందుకంటే కొంచెం అపార్ట్మెంట్లో వాళ్ళు, ఇళ్ళల్లో వాళ్ళు అయితే అది పనిగా వచ్చి అడగరు కదండి. విలేజెస్లో అయితే ఏం కూర చేసావు, ఏం నాకు కొంచెం పెట్టు అని అట్లా అడుగుతుంటారు కదండి. ఇక్కడ అట్లా కాదు కదండి వీళ్ళైతే. ఇప్పుడు చూడండి, మనం పెట్టాను కదా టమాటో చెట్లు, అవి కూడా అప్పుడు పండింది, కాయ కూడా ఉంది చెట్లోనే, ఆ పండింది పండు అప్పుడు పచ్చగా ఉండేసరికి కనిపించలేదండి మీకు. అట్లాగే ఇంకా కింద పక్కన విల్లా కూడా కడుతున్నారు కదా, అది చూసుకొని కొంచెం తృప్తి పడ్డాను ఆ రోజు. ఇప్పుడు కూడా ఊరికనే బిట్ ఒకటి పెట్టాను. ఇక వచ్చేసానండి, స్నానం చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పచ్చడి కోసం వాళ్ళకి చెప్పానండి. ఇప్పుడు ఆ డిస్కషన్లో నేను కొంచెం లేట్ అవద్ది కదమ్మా, మాకు మా పిల్లలు ఆఫీస్కి వెళ్తున్నారు కదండి, ఇంక వాళ్ళు అక్కడే తింటారు మధ్యాహ్నం. పొద్దున్న మటుకు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఈ వాళ్ళు వెళ్ళే మధ్యలో నేను కొన్ని కొన్ని బిట్లు యాడ్ చేస్తున్నానండి. ఇక వాళ్ళు పచ్చడి అడిగారు కదా, నేనుండి మాకు లేట్ అవద్దమ్మా చేసేదానికి అని అంటే, మాకు 1 గంటకు పెట్టినా చాలమ్మా అని అడిగారు. సరే, నేను నాకు ఎంతో సంతోషం ఉండి అట్లా అడిగితే ఎవరన్నా వాళ్ళ కోసమైనా నేను చేస్తాను. ఇక నేనైతే వచ్చి మా మేనకోడలండి ఆ పాప, నేను చేస్తాను అత్త, నేను అన్నీ ఒలిచిస్తాను, కట్ చేసిస్తాను అని అన్నది. ఏ నీకు ఆఫీస్ టైం అయిపోద్దిలే, ఏ నేను చేసుకుంటాను నిదానంగానే, ఏం కాదు అని చెప్పన్నా. నేనైతే స్నానం చేసి దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చి టిఫిన్ చేసేసి పచ్చడి చేయడానికి వచ్చానండి ఇక్కడికి. ఇంకా ఈ మధ్యలో వీళ్ళు రెడీ అయిపోయారు అందరు ఆఫీసులకు వెళ్ళడానికి. మా అబ్బాయి అయితే ముందుగానే నేను కింద నుంచి రాగానే వాడు వెళ్ళిపోయాడు, వెళ్తున్నాడు. అప్పుడు కొంచెం ఒక బిట్టు తీసి పెట్టాను. ఇప్పుడైతే పచ్చడికి రెడీ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు, ఎక్కువ కూడా వేయలేదండి, ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తాను కదండి, మిరపకాయలకి, ఆవాలకి, జీలకర్రకి మళ్ళా మనకి మిక్సీ జార్కి అంటుకోకుండా ఉండాలా అంటే మనం కొంచెమే ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి, కొంచెం సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 15 మెంతి గింజలు, పిడికెడు ధనియాలు వేసి అదొక్క రొంత వేగాక మిరపకాయలు కూడా వేసేస్తానండి. 100 గ్రామ్స్ మిరపకాయలు వేసాను, 100 గ్రాములు మిరపకాయలు, 2 మిరపకాయలు. ఇంకా మా మేనకోడలు ఇక్కడే ఉంటుందండి, మా మేనకోడలు జాబు ఇక్కడే బెంగళూరులోనే కాబట్టి ఆ పాప, వాళ్ళ అక్క కూడా ఇక్కడే ఉండిందండి మాతో, ఆమె బీటెక్ చేసింది. ముందు మీకు వీడియోలో చెప్పున్నానండి మా పిల్లల గురించి. మేమంతా నెల్లూరులో ఉన్నప్పుడు మా ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు పక్క పక్కనే కాబట్టి ఒక్కింట్లోలాగే 4 పెరిగారండి. కాబట్టి మాకు మా మేనకోడళ్ళు కానీ, మా పిల్లలని, నాకు కానీ, మా తమ్ముడికి కానీ, మా మర్దలకు కానీ, మా వారికి కానీ ఎవరికి ఏ తేడా లేదండి. 4 ఒక తల్లిబిడ్డల్లాగే ఉండేవాళ్ళు.
అట్లాగే ఇప్పటిదాకా జరుగుతుందండి దేవుడి దయ వల్ల. కాకపోతే కాలక్రమంలో వాళ్ళు వెళ్ళిపోయారండి, నాకు సగం వాళ్ళు వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిపోయింది, మా ఆయన వెళ్ళిపోయారు, ఇట్లా అందరూ ఒక్కొక్కరి దారిని ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉంటే జీవితం అన్నాక ఎప్పటికైనా ఎవరో ఒకరు వెళ్ళిపోతూనే ఉండాలి కదండి, ఎవరు శాశ్వతంగా భూమి మీద ఉండవు. కాకపోతే నాకు వెంట వెంటనే జరిగేసరికి స్ట్రెస్ ఎక్కువైపోయి ఫస్ట్ బీపీ వచ్చిందండి, బీపీ తర్వాత షుగర్ వచ్చింది. ఇక ఎన్ని బాధలతోటి నేను నా మైండ్ ఎట్ట డైవర్ట్ చేసుకోవాలండి, నేనేమన్నా ఊర్లో ఉన్నానా వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడానికి. కాబట్టి నేను ఈ యూట్యూబ్ మొదలుపెట్టానండి. మీరు ఏమనుకోవద్దు, నేను ఒబ్బో ఈమె సోది చెప్తుందని, కానీ చాలామందికి ఇలాంటి భావాలన్నీ మనసులో ఎవరికి చెప్పుకోలో తెలవక లోపల లోపలే కుళ్ళిపోతుంటారండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి, సక్సెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, మనుషులు లేవు, లేరు. ఆ కొరత ఒకటి ఉంటుందండి మనకి ఎప్పటికీ, మన వాళ్ళు లేరే, మన వాళ్ళతోటి మనం బాగా మాట్లాడుకోలేకపోయామే అని చిన్న వయసులోనే పోయారు కదండి మా వాళ్ళు. నాకైతే నా ప్రాణప్రదంగా ఉన్న వాళ్ళందరూ నా కళ్ళ ముందే వెళ్ళిపోయేసరికి నాకు ఒక రకంగా మెంటల్ వచ్చినంత పని అయిపోయి ఇప్పటికి నేను 8 ఏళ్ళు అయిందండి నేను నా ముఖం అద్దంలో చూసుకొని. మీరేమైనా అనుకోండి, నేను నాకు అసలు మా మొదటి నుంచి కూడా నాకు అలవాటు లేదండి, నాకు ఏది మేకప్ పౌడర్ పూసుకోవడం ఏం లేదు. పెళ్ళయిన తర్వాత అండి, అది కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు అయితే కాస్త పౌడర్ రాసుకొని వెళ్ళేదండి, పెళ్ళయిన తర్వాత అది కూడా మానేసుకున్నానండి. కొన్ని కొన్ని విషయాల వల్ల అది మానేసేసాను. ఇప్పుడైతే నేను కొత్తిమీర సన్నగా కట్ చేశాను, ఎందుకంటే ఇది 2 కట్టలు తెప్పించానండి, ఆన్లైన్లోనే వస్తాయి కదా మాకు ఇక్కడ బెంగళూరులో. ఎంత బాగుంటుందంటే అప్పుడే కట్ చేసి ఇచ్చిన కొత్తిమీరలా ఉంటుందండి తోటల్లోంచి. ఆ దాన్ని హాఫ్ కట్ చేస్తానండి, కొంచెం పుల్లలుగా ఉంటుంది కదా రెండో పక్కన, ఆ ముదురుగా ఉండే ఆకు ఆ పుల్లలుగా ఉండేది అంతా సగానికి కట్ చేసేసుకొని మిగతా ఆకు నేను ఫ్రిడ్జ్లో సేవ్ చేసి పెట్టుకుంటాను, అది కర్రీస్లోకి 10 రోజులు బాగుంటుందండి. ఇక ఇది బాగా 2 సార్లు కడిగేసుకొని ఆకుని దాన్ని సన్నగా కట్ చేసేసుకుని ఆయిల్ వేసుకున్నానండి, ఒక 100-150 గ్రామ్స్, కొంచెం ఎక్కువ కదా పచ్చడి, అందుకని 1/4 కిలో టమాటాలు, ఆ కొత్తిమీర బాగా వేగాక తర్వాత టమాటాలు కూడా వేసేసి కొంచెం బాగా మగ్గేదాకా, అంటే సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి 2-3 సార్లు కలుపుతా ఉంటే మెల్ట్ అయిపోద్దండి, మనం వాటర్ ఏమి వేయాల్సిన పనే లేదు, దాంట్లో వచ్చే వాటర్ చాలు. ఇప్పుడు చూపించిన టమాటాలు అయితే బెండకాయ కూరకండి. ఇప్పుడు నేను తొందరగా ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళకి పెట్టాలి కదండి, ఆ స్వీపర్స్ వాళ్ళు ఉన్నారు కదా, పచ్చడి అడిగారు కదా, వాళ్ళు అన్నం తెచ్చుకుంటారు, వాళ్ళు టైం ప్రకారంగా తింటారండి. మనం అలాగైతే కాదు, మేము ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటాము అంతే. అట్లాగా వాళ్ళైతే టైం ప్రకారం ఖచ్చితంగా తింటారండి. ఇంక వాళ్ళు చెప్పారు మేము 1 గంటకి తింటామమ్మా అన్నారు, సరే నేను 12:30 కన్నా చేసి ఇవ్వాలి వాళ్ళకి పచ్చడి అన్నట్టుగా నేను కాస్త చేసి, మాకు లేదులేండి ఇంట్లో పచ్చడి, మాకు ఒక్క ముద్దైన పచ్చడి తినాలని మాకు అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడాను. ఫస్ట్ కొంచెం ఒక్క ముద్ద అన్నం పచ్చడితో తిని తర్వాత కర్రీస్ వేసుకుంటాం. ఇప్పుడు గార్లిక్ వేసారండి, అవి వేయించుకున్న వాటిల్లోని కొంచెం గార్లిక్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఆ తర్వాత చట్నీ చేసేసి అది ఆరాక మిక్సీకి వేసేసుకొని చట్నీ చేసేసానండి. ఈ చట్నీ చేసేసి ఈ మధ్య మధ్యలో మా పిల్లలు వెళ్ళడము, వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పడం, ఇప్పుడు మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడండి, వెళ్ళిన తర్వాత మా మేనకోడలు ఇంకొక 1/2 గంట తర్వాత తన క్యాబ్ వస్తుందండి, మా వాడు కారులో వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిన 1/2 గంటకి ఈ పాపకు క్యాబ్ వస్తుంది, తను వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆఫీస్కి ఇంక మా కోడలు ఉందండి వెళ్ళడానికి. వీళ్ళంతా ఏంటంటే మా మేనకోడలేమో వారమంతా 5 డేస్ పోద్దండి ఆఫీస్లో, ఆఫీస్కి 5 డేస్ తనకుంటుంది కాబట్టి 5 డేస్ పోద్ది, ఒక్కరోజు కూడా లీవ్ పెట్టద్దండి. ఈ లీవులన్నీ మిగిల్చుకొని నెల్లూరుకి మంత్లీ 1 అన్న వెళ్ళాలి కదండి వాళ్ళ అమ్మ నాన్న చూడడానికి, అందుకని లీవులు ఉంచుకొని దాచుకొని ఒక్కసారిగా వాళ్ళని అడిగేసి 1 వీక్ అట్లాగా ఉండేసి వస్తుందండి. తర్వాత వీళ్ళ అక్క కూడా మన దగ్గరే ఉండింది, తర్వాత తనకి పెళ్ళి అయిపోయిందండి, 1 ఇయర్ అయిపోయింది. ఇక ఆమె పోయిన తర్వాత నేను మళ్ళా అక్కడికి వెళ్ళానండి వంట దగ్గరికి. ఇక ఈ లోపల మా కోడలు పూజ చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా ఆమె కూడా బయలుదేరడానికి వచ్చిందండి. ఇక ఆమెను కూడా పంపించేసేయాలా,
అదిగో అక్కడ ఉన్నారు స్వీపర్స్ రెడీగా ఉన్నారు వెయిటింగ్ నా చట్నీ కోసం. ఈ లోపల మధ్యలో జరిగిన విషయాలండి ఇవన్నీ, వీళ్ళ ఆఫీస్కి వెళ్ళేది అంతాను. ఇంకా మా కోడలికి ఏముంటే లిఫ్ట్ రాలేదండి పాపం, ఇంకా లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది. తను ఏం చేసిందంటే ఇంకా స్టెప్స్ మీద ఉండి వెళ్ళిపోయింది బాయ్ చెప్పేసి. ఇక నేను వచ్చి ఇంకా కర్రీ చేద్దాం, నాకు మధ్యాహ్నం కావాలి కదండి కూరకి. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళైతే ఇంకా ఆఫీసులో తింటారండి. మా వాడికి ఏముంటే వాళ్ళు ఫారినర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆఫీస్కి వెళ్తాడు. తర్వాత ఇప్పుడు అదిగాక ఇప్పుడు కొంచెం వాళ్ళు బాస్ వాళ్ళు వచ్చున్నారండి మనీలా నుంచి, కొంచెం బిజీగా ఉన్నాడు అందుకని డైలీ తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఒక 2 వీక్స్ ఉంటుంది అంట అట్లాగే కొంచెం అట్లా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆ పాప మా మేనకోడలు అయితే 5 డేస్ పోద్ది ఆఫీస్కి, మా కోడలు అయితే వారంలో 2 రోజులు మాత్రమే పోద్దండి అంతే. వాళ్ళు ట్యూస్డే వెన్స్డే మాత్రమే వెళ్ళొద్ది, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంట్లోనే చేసుకుంటుందండి. అట్లాగా ఈ పిల్లల విషయాలండి. ఇప్పుడైతే నేను కూర కూడా చూపించేస్తాను మీకు. ఈ ఇది మనం ఏంటంటే ఇప్పుడు మసాలా పెట్టంటే తీగూరండి, ఎక్కువ మసాలాలు ఏం కాదండి, ఆనియన్స్. ఇప్పుడు ఆ పచ్చడి చేసిన బాండెట్లోనే నేను అందులోని ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఇంకేం వేయలేదు కదండి మాడిపోవడానికి, ఆనియన్స్ వేసేసి వేయించుకున్నాను. దాంట్లో కొంచెం కరివేపాకు అట్ట నలిపి వేసేసాను. ఇవంతా వేగాక ఒక్క చిన్న స్పూన్ అండి, మామూలుగా అయితే 1/2 స్పూన్ అనుకోండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇప్పుడు చూపిస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ పచ్చివాసన పోయేదా కాసేపు అది అంతేనండి, ఇంకా ఏమి వేయను. మసాలా ఒక 2 పించెస్ వేస్తాను చూడండి, పౌడర్ అది కూడాను. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉంటానండి. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి వాళ్ళందరికీ తొందర తొందరగా బాక్సులు పెట్టేయడం, నా పనులన్నీ నేను చేసుకోవడం ఇట్లా అలవాటండి నాకు, ఊరు నుంచి కూడా అలవాటే కాబట్టి వంట దగ్గర ఇంకా అట్లాగే అలవాటైపోయిందండి. ఇప్పుడు అది వేగింది, పచ్చివాసన పోయింది కదా చూడండి కొంచెం అండి. ఇది పులుసులు లేదు కదండి, అందుకని మనకి ఎక్కువ వేసుకోకూడదు కారం కూడాను. 1/2 స్పూన్ వేసానండి కారము, 1/2 కిలో బెండకాయలకి, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 1/2 స్పూన్ కారం వేసాను, 1 పించు పసుపు వేసాను, గరం మసాలా చూడండి. ఇప్పుడు ఆ కారమేనండి, గరం మసాలా కారం కారం ఇదే అండి ఆ బెండకాయ కూరలోకి, అది కరెక్ట్గా ఉంటుందండి. మాకైతే అంటే మేము ఎక్కువ కారం తినమండి, మేము చాలా తక్కువ. అట్లాగే మా అమ్మాయి కన్నడ అమ్మాయి కదా మా కోడలు, వాళ్ళు అసలు పులుపులు తినరండి. ఈ నార్త్ నుంచి ఇంకా మరి చింతపండు అంటే అసలు వాళ్ళు తెచ్చుకోరండి, నాకైతే తెలిసింది తెచ్చుకోరు. రసం పెట్టుకున్నా కూడా వాళ్ళు ఓన్లీ టమాటాలు వేసుకొని రసం. అందుకని ఒక మన ఆంధ్రాలో ఇంకా అటు నుంచి తమిళనాడు వీళ్ళంతా తింటారు అనుకుంటాను, ఆంధ్ర వాళ్ళకైతే చింతపండు లేని జరగదులేండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసానండి ఆ 2 1 చిటికెడు నీళ్ళు వేసేసి, ఎందుకంటే మాడిపోకుండా అంటుకోకుండా ఆనియన్స్ అవి వేస్తున్నాం కదండి. ఇప్పుడు తొందరగా మనం కొంచెం హైలో పెట్టుకొని చేసుకున్నా కూడా మెల్ట్ అయిపోద్దండి టమాటాలు, అందుకని నేను ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసాను. ఇది కూడా ఒక టిప్పేనండి మీకు, ఇది నేను మొదటి నుంచి నేను పిల్లలకే నేర్పిస్తున్నాను అంటున్నాను కదా, మీరు ఏమనుకోవద్దండి. ఇది నిజంగా పిల్లలకి ఈజీగా ఉండేందుకే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చెప్పకుండా వాళ్ళు ఈజీగా చేసుకోవాలా, బాక్స్లో పెట్టుకొని ఆఫీస్కి ఎత్తుకుపోవాలా, లేదా ఆఫీస్ నుంచి అలసి సొలసిపోయి వచ్చి ఈజీగా నేర్చుకోవాలా అన్న ఇదిలో నేను నా ఉద్దేశం అదేనండి. అందుకనే నేను కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటే వాళ్ళకి అన్ని మైండ్లో గుర్తుపెట్టుకోవాలంటే వచ్చి అసలే ఓపిక లేకుండా వస్తారు, ఇంకా మళ్ళీ అవన్నీ ఎక్కడ వేసుకొని తింటారండి. అదిగాక ఆరోగ్యానికి చెడిబడిగా మసాలాలు తినకూడదు కదండి ఇప్పుడు, అందుకని అందరికీ మంచిది కొంచెం కారం తగ్గించుకొని తింటే కూడాను. అందుకని నేనైతే చాలా వరకు కారం తగ్గిస్తానండి. ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది చూడండి టమాటాలు ఆనియన్స్. ఇక మసాలాలు కూడా అంటే నేను ఆ పౌడర్ ఇది వేసాను కదా గరం మసాలా పౌడరు, ఈ 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. ఈ 1/2 కిలో బెండకాయలకి కాస్త నీళ్లు, 1/2 లీటర్ నీళ్ళే అంతేనండి. ఈ 1/2 లీటర్ తోటి నీ కూర అంతా అయిపోవాలండి, ఎందుకంటే ఎట్లా బెండకాయల్లో వాటర్ వస్తుంది. ఇక దీంట్లో ఈ ఉడకాల మాడిపోకుండా ఉడకాల అనుకుంటే మనకి
ఆ పావు లీటరు నీళ్ళు అంటే 200 ml కానీ ఒక 250 ml కానీ వాటర్ వేసేసుకొని మనం బాగా సిమ్లో పెట్టేసుకొని, అంటే ఇప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు కదండి, నిదానంగా ఉడకనండి అనుకొని సిమ్లో పెట్టేస్తాను. ఒక్కొక్కసారి మర్చిపోయి ఆడ్ చేస్తానేమోనని గూగుల్కి చెప్పేస్తానండి, టైమర్ పెట్టేసుకుంటాను ఓ 10 నిమిషాలు, ఎందుకంటే నేను ఈ వీడియోని ఎడిట్ చేసుకుంటా అట్లా మర్చిపోతాను ఒక్కోసారి, అందుకని నేను టైమర్కి చెప్పేసేసుకొని ఇంత టైంకి మనకి అలారం మోగేటట్టుగా పెట్టుకుంటాను. ఈ లోపల దానిపాటికి అది సిమ్లో ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల కాస్త కొత్తిమీర కూడా వేసి నానబెట్టుకున్నాను నీళ్ళల్లో, అది కొంచెం సోక్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసేసుకొని ఈ బెండకాయలు ఉడికిన తర్వాత దాంట్లో వేసేస్తానండి. ఇంతేనండి, ఎంత ఈజీగా చూడండి. కావాలి మీకు టైం చాలా సేవ్ అవ్వాలా అనుకుంటే నా కూరలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటే చేసుకోండి, లేదంటే మీ పద్ధతిలోనే మీరు చేసుకోండి, ఏమనుకోవద్దు ఆ విషయంలో. మాత్రం నేనైతే నా మనసులో ఉద్దేశం అయితే నేను కొత్తగా నేర్చుకునే పిల్లల కోసంగానే నేను ఇలాంటి ఈజీ ఈజీ వంటలు పెడుతున్నానండి. తర్వాత నేను ఎప్పుడూ మర్చిపోయే విషయం ఏంటంటే, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇవన్నీ ఏ ఒక బుక్ మీద రాసుకొని అయినా మీకు చెప్పాలని ఉందండి. ఏ మామూలుగా మాటలైతే మాత్రం బాగా చెప్పేస్తాను, కానీ టకటకటక ఈ 4 విషయాలు మాత్రం రావట్లేదండి. మీరేమనుకోవద్దు, ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి, చాలా నాకు హ్యాపీగా ఉంటుంది. మీ కామెంట్ చూసుకొని అది గుడ్డో బ్యాడ్డో ఏదైనా కానీ నాకు కామెంట్ చూసుకుంటే హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటిదాకా నాకేమీ అంత కామెంట్స్ రాలేదు, నా యూట్యూబ్ ఛానల్ ఇంకా అంత ఫేమస్ కాలేదు. కానీ ఎప్పుడో ఒకసారి అవద్దన్న ఒక ఆశ కూడా ఉందిలేండి, నిదానంగా అయినా అవద్దులేండి. కాకపోతే నా వ్యాపకం మటుకు దీని మీద పెట్టేశానండి, యూట్యూబ్ మీద నా టైం పాస్ అన్నమాట ఇది. కాబట్టి మీరందరూ కూడాను నా వీడియోస్ బాగుంటే నాకు ఒక లైక్ పెట్టి షేర్ చేయండి. ఉంటానండి, వీడియో బాగుంటే నాకు కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. నమస్తే.